పొరపాటు జరుగుతుంది సార్. ఆ పొరపాటు జరగడం వల్ల వీళ్ళకి వీళ్ళు గిరిజనులు అనాథులు. ఆ పొరపాటు జరగడం వల్ల ఈ చిన్న బిడ్డలకి చాలా అన్యాయం జరిగింది. మీరు చూస్తే పెద్దామే ఆయన జరిగిన తర్వాత ఆరు నెలలు అమ్మగారు కూడా చనిపోయింది. ఈ డిపార్ట్మెంట్ లో జరిగిన ఎక్కడో పొరపాటు వల్ల వాళ్ళ కుటుంబం అన్యాయం అయిపోయింది కాబట్టి ఆ లోపం ఎక్కడ ఉందో ఏ స్థాయి వరకైనా మేము కూడా ఇప్పుడు కలుస్తాము. దాని మీద కూడా గవర్నమెంట్ కూడా మేము విన్నపం చేస్తున్నాము. వాళ్ళ మీద కూడా ఎవరైతే అట్లా నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్తున్నాం. ఇదమ్మా మేము అనాథలము, మాది అంగడి మాది ఆ చిన్నప్పటి నుంచి కూలీ నల్లి వేసి వన్ నైన్ సెట్లు అయ్యి మోసి అమ్ముకునేది అట్ చేసుకొని పిల్లోడిని చదివించుకున్నా. ఆ పోయే యూనివర్సిటీ కాలేజ్ చదివినాడు, డిప్లొమా చదివినాడు, ఫైర్ ఆఫీసులో పని వచ్చింది. పని వచ్చిన నుంచి లక్షణంగా బతుకుతా ఉన్నాము. పిల్లలు పెళ్లి చేసిన ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత బాగా పని చేసినాడు. యంగడిగిరిలో 10 సంవత్సరాలు, గూడూరులో, నెల్లూరులో, రాకూరుకు వచ్చినాక సాయంకాలం 10 అన్నం ఎత్తుకోమెట్టినాడు క్యారేజీ ఇక్కడికి. ఆ రేతిరే బాగలేకుండా పడుతున్నారంట పెంచిన పౌర్ణం అప్పుడు అని అంటే 10 తెల్లారి 1 గంటలకు 2 గంటలకు మాకు ఫోన్ చేసినారు. నిండా సీరియస్ ఉంది ఎంగట్రాన్ ఎక్కినాను. మేము వచ్చి వాళ్ళకి హాస్పిటల్ అక్కడ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్లో వేసినారు. అమ్మని తీసుకొని నారాయణ హాస్పిటల్కి, నారాయణ హాస్పిటల్కి పోతే ఆయనకి రాత్రి చూసి అట్టే ఉన్నాడు కాబట్టి ఆ రక్తం అంతా కిడ్నీకి అసిడ్ రక్తం అంతా ఎంత ఇది అయిపోయి ఆయనకి అన్ని ప్రాబ్లం అయిపోయి అమ్మ భర్తలో కిడ్నీ రేడియేషన్ సార్ పై రాజకీయాలు నెల్లూరు వాళ్ళు అంతా వచ్చినారు ఈయన బతకడం చెప్పినారు. చిన్న వయసే పెద్ద వయసే కాదు 19 సంవత్సరాలు ఉద్యోగం చేసిన వైష్ణవి సార్. మా నాన్నగారు నీలం వెంకటరమయ్య సార్. మా ఫాదర్ ఫైర్ ఆఫీసర్లో పనిచేస్తూ ఉన్నారు సార్. అలా వర్క్ చేస్తూ ఉండి ఇక్కడ 2012లో మరణించారు సార్. మా ఫాదర్ చనిపోయిన వెంటనే అమ్మ కూడా 6 నెలలకే చనిపోయారు సార్. తర్వాత మేము నాకప్పుడు ఏజ్ 14 సంవత్సరాలు సార్, తమ్ముడికి 11 సంవత్సరాలు సార్. అప్పుడు మేము మైనర్స్ అని ఏజ్ అయిపోయినాక జాబ్ ఇస్తామని చెప్పారు సార్. అప్పటి నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం సార్. 2017 నుంచి ఈ రోజు వరకు మేము తిరుగుతూనే ఉన్నాం సార్. మాకంటూ ఎటువంటి న్యాయం ఏమీ జరగలేదు సార్. మేము ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళం సార్. మాకంటూ ఏ న్యాయం ఏమి అసలు మాకెవరు కూడా ఏమి లేదు సార్. మాకు జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నాం సార్. నీలం వెంకటరామణయ్య అనే వ్యక్తి రాపూరు ఫైర్ స్టేషన్లో ఫైర్మ్యాన్గా పనిచేస్తూ 2012లో చనిపోయారని తెలిసింది సార్. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ డాక్టరు 3 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చారు. మా రమణయ్య గారు 2012లో చనిపోయారు. అప్పట్లో మా పిల్లలు మైనర్లు. 2017లో వీళ్ళు మేజర్లు అయిన తర్వాత ఆ ఉద్యోగం కావాలని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము రాపూరు ఫైర్ ఆఫీస్ చుట్టూ, అదేవిధంగా నెల్లూరులో ఉన్నటువంటి అధికారుల చుట్టూ, అదేవిధంగా అమరావతిలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యాలయం చుట్టూ కూడా మేము తిరుగుతున్నాం. ఈ రోజుకి మాకు ఏ సమాధానం లేదు, మాకు ఉద్యోగం లేదు అనేటువంటి విషయాన్ని మా మార్పు సంస్థ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము రాపూరు ఫైర్ స్టేషన్కి వచ్చి ఇక్కడ ఆ రోజు ఏం జరిగిందో విషయాలు కూడా సార్ వాళ్ళందరి దగ్గర మేము తెలుసుకున్నాము. అయితే ఏ వ్యక్తి మరణించినా సరే 1 సంవత్సరంలోపు 2 సంవత్సరాల్లోపు కారుణ్య నియమాల కింద లేదా సాంఘిక భద్రత పథకం కింద కూడా ఆ ఉద్యోగాలు ఫిల్ చేస్తున్నారు. మరి 6 సంవత్సరాలు పూర్తయినా సరే వీళ్ళకి ఉద్యోగం ఇవ్వడంలో జాప్యం జరిగిందంటే ఎక్కడో అధికారులు దాన్ని తప్పుదోవ పట్టించారు, ఎక్కడో అధికారులు దాన్ని మిస్టేక్ చేశారు కాబట్టి 6 సంవత్సరాల జాప్యం జరుగుతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాము. అదేవిధంగా జిల్లా అధికారులని, రాష్ట్ర అధికారులు కూడా కలుసుకొని ఎక్కడైతే ఈ సమస్య పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సవరించుకునే క్రమంలో సవరించుకొని ఇప్పటికైనా సరే ఇప్పుడు ఈ పాపకి వాళ్ళ నాన్నగారు ఉద్యోగం కేటాయించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అది చేయని పక్షంలో 1 నెల రోజుల్లోపే ఈ రాపూరు ఇలా కార్యాలయం దగ్గర కానీ లేదా నెల్లూరు డీడీఓ ఆఫీస్ కార్యాలయం దగ్గర కానీ ఆమర నిరాహార దీక్ష కూడా మేము వేలాది మందితో గిరిజనులందరినీ కూడా దగ్గర తీసుకొని, బహుజన సమాజాన్ని అంతా కూడా దగ్గర తీసుకొని వీళ్ళ కుటుంబం కోసం, వీళ్ళ న్యాయం చేయడం కోసం ఎంతవరకు పోరాటమైనా చేస్తామని తెలియపరుస్తున్నాం సార్.